ముందుగా మీరందరూ కూడా క్షమించాలి మీడియా వారు. ఈరోజు చాలా ఎక్కువ ప్రోగ్రెస్ ఉండటం వల్ల ఉదయం 8 గంటల నుంచి తిరుగుతున్నాం. డైరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి అయితే టైంకి వచ్చేద్దాం, పబ్లిక్లో కాబట్టి పబ్లిక్లో లేట్ అయింది. ముందుగా మీరు అందరూ నాకు క్షమించాలని కోరుకుంటూ, నేను ఎందుకు కోరుకుంటూ, కాకినాడలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక అవినీతి పరుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించడం, దాన్ని నేను స్పందించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు వచ్చింది. ఈరోజు కాకినాడలో చిన్న పిల్లవాడిని అడిగిన, కాకినాడ చరిత్రలోనే అవినీతి పరుడైన ఎమ్మెల్యే ఎవడు అంటే ఇప్పుడున్న జనాలు కానీ రాబోయే జనాలు కానీ చెప్పేది ఏమిటంటే కొండబాబు, కొండబాబు, కొండబాబు. ఈ అవినీతి పరుడు నేను అవినీతి చేస్తున్నానని మమ్మల్ని విమర్శించడం ఎంత ఆశ్చర్యంగా ఉందంటే చాలా బాధాకరమైన విషయం. ఏమైనప్పటికీ తప్పదు రాజకీయాల్లో కుక్క మొరిగినా కుక్క సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాం ఈరోజు. కనుక అతను మొరిగాడు, సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అతను అంటాడు, టిట్కో ఇళ్లలో నేను కట్టించలేకపోయానని నన్ను నా యొక్క అసమర్థాన్ని ప్రశ్నించడం జరిగింది. ఒరే మూర్ఖుడా, ఇను అస్సలా చదువులేడు కన్నా చెప్పచ్చు, బాగా చదువుకున్నవాడికన్నా చెప్పచ్చు, నీలాగ మధ్యస్థంగా జ్ఞానం ఉన్నవాడికి చెప్పినా అర్థమవుదు. అబద్ధాలు పుట్ట, నీ నాయకుడు అబద్ధాలతో పెరిగాడు, నీ చంద్రబాబు నాయుడు, నువ్వు అబద్ధాలతో పెరుగుతున్నావు ఈరోజు కాకినాడలో. ఆ రోజు నువ్వు 6,000 ఇల్లు శాంక్షన్ చేయించావా? శాంక్షన్ లేటర్ నేను తెస్తాను 10,000 ఇళ్ళకి. ఏ స్థలం ఏది? నువ్వు స్థలం చూపించకుండగా శాంక్షన్ తెచ్చేసి టిట్కో ఇల్లు కట్టారంటున్నావు. ఆ టిట్కో ఇల్లు ప్రపోజలు రాజీవ్ గురపాల కడదామని అప్పుడు ఉన్నటువంటి పల్లంరాజు గారు, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ రవిచంద్ర గారిని తీసుకెళ్ళి అక్కడ 32 ఎకరాలు పోర్ట్ ల్యాండ్ ఎక్విజన్ చేద్దామని పెట్టి ప్రపోజల్ పెట్టింది నేను. ఓకే, తర్వాత మీ నాయకుడు అబద్ధాల వల్ల, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ మీకు కలిసి రావడం వల్ల, మోడీ ఉన్న క్రేజ్ వల్ల మీ దరిద్రమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓకే, ప్రపోజల్ నేను చూపించిన తర్వాత వాళ్ళు పెట్టచ్చు, తప్పలేదు. టిట్కోయిల్ 6,000 ఇళ్ళు శాంక్షన్ ఉంటే నువ్వు అక్కడ అక్కడ 4,000 ఇళ్ళకి స్థలం లేని ఎందుకు ఎందుకు నువ్వు ప్రజలతో డబ్బులు కలెక్ట్ చేసావు? ప్రజలతో 100,000 రూపాయలు కట్టించి ఒకటి ధర 30,000 నుంచి 50,000 రూపాయలు నుంచి 70,000 రూపాయలు నువ్వు మీ అన్నయ్య దండుకున్నారు, ఇది సత్యం చాలామంది తెలిసి. ఈరోజు నేను వచ్చిన తర్వాత అక్కడ 2,100 ఇళ్ళ కంటే ఎక్కువ పూర్తి అవ్వకపోతే, నేను ఎమ్మెల్యే అయిందా, చాలామంది లక్ష కట్టాను వస్తే ఆ బాధను చూసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్తే, ముఖ్యమంత్రి ఒకటి అన్నారు, చంద్ర ఏదైతే కాకినాడ పట్టణమే కాదు రాష్ట్రంలో పేదవాడు కూడా ప్రతివాడికి మనం నిలవడం జరుగుతుంది అని చెప్పి ఈ 100,000 రూపాయలు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఎస్ ఖచ్చితంగా చెప్తున్నాం, కాకినాడలో ఈరోజు నేను 33,000 మందికి పట్టాలు ఇచ్చాం, భూమి కొన్నాం. అది చాలా పెద్ద యజ్ఞం. అది నువ్వు ఏదో 2,000 ఇళ్ళే కట్టించలేకపోయావు నీ హయాంలో. నువ్వు 2,000 ఇళ్ళు కట్టించలేని నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు 33 ఇళ్ళు ఏం కట్టిస్తున్నావు? ఎస్ ఛాలెంజ్ చెప్తున్నాను ఈరోజు, 33,000 ఇళ్ళకి పట్టాలు ఇచ్చాం, త్వరలో 17 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఈ ఇంకా సంవత్సర అధికారం ఉంది మాకు. ఈ సంవత్సర అధికారంలో కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, గతంలో నేను ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్ని ఇల్లు ఇచ్చారో అన్నిళ్ళు కన్నా ఎక్కువ నేను కొమ్మరికిలో కట్టించి చూపిస్తాను. ఇంకా సంవత్సరం టైం ఉంది, ఆగు. మాకున్న బ్యాడ్ లక్ ఏమైందంటే గత 2 సంవత్సరాల్లో కరోనా రావడం వల్ల పనులన్నీ ఆగిపోయినాయి. అయినా కూడా మా నాయకుడు యొక్క చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిలో మీరెవరు పనిచేయరు. కరోనా ఉన్నా కూడా శాంక్షన్ చేయటాలు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఫిల్డింగ్లు కానీ అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో ఉన్నాడు. మాకు కొంచెం నాకున్న అవగాహనలో 1 సంవత్సరం లేట్ అయ్యాం ప్రాజెక్టులో. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 డేస్ రివ్యూ చేసి హౌసింగ్ మీద రివ్యూ చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కొండబాబుకి, ఈరోజు నీ హయాంలో, నా హయాంలో, ముత్తగోపాల హయాంలో, మల్లాడి స్వామి హయాంలో కాకినాడ పట్టణ వాసులు ఎన్ని ఇళ్ళు అయితే కట్టామో అన్ని ఇళ్ళు కన్నా కూడా ఎక్కువ ఇళ్ళు కట్టించి ఈ సంవత్సర కాలంలో నేను చూపిస్తానని చెప్పేసి కొండబాబు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను.